హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు యాక్చువల్ ఫ్యాక్ట్స్. మనకు తెలియని నిజాలని తెలుసుకుందాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, భారతదేశం మొదటి మహిళా లైసెన్స్డ్ డాక్టర్ ఎవరు, ఎలా అయ్యారో తెలుసుకుందాం. ప్రపంచంలో వైద్య విద్యను చాలామంది అభ్యసిస్తారు, కానీ అప్పట్లో మహిళలు ఆ విద్యకు కాస్త దూరంగానే ఉండేవారు. 1885 మొదటి లైసెన్స్డ్ డాక్టర్స్గా 3 మహిళలు పేరుగాంచారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ఆనందీబాయ్ గోపాలరావు జోషి, రెండవది కీ ఒకామీ ఫ్రమ్ జపాన్, మూడవది ఎం ఇస్లాంబులీ ఫ్రమ్ సిరియా. వీళ్ళు ఫస్ట్ ఫీమేల్ డాక్టర్స్ ఆఫ్ వెస్ట్రన్ మెడిసిన్గా పేరుగాంచారు. భారత్లో మొదటి లైసెన్స్డ్ ఉమెన్ డాక్టర్గా ఆనందీబాయ్ జోషి ప్రాముఖ్యం పొందారు. ఈవిడ ముంబైకి చెందిన వ్యక్తి. ఈమె భర్త గోపాలరావు, ఈయన పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగి. ఈమె 1865 జన్మించారు. తన 9వ ఏటే వివాహం చేసుకోవాల్సి వచ్చింది. భర్త సామాజిక భావాలు కలిగిన వ్యక్తి. ఆనందీబాయ్ 14వ ఏటే ఒక బాలుడికి జన్మనిచ్చింది, కానీ అవసరమైన వైద్యం దొరకక బాలుడు 10 రోజుల్లోనే మరణించాడు. ఈ సంఘటన ఆనందీబాయ్ జీవితంలో ఒక మలుపుగా భావించవచ్చు. 1880 ఆనందీబాయ్ భర్త గోపాలరావు భార్య వైద్య శాస్త్ర చదువుల కోసం అమెరికాలో ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం కొరకు ప్రయత్నాలు సాగించారు. ఒక ప్రసిద్ధ అమెరికన్ మిషనరీకు లేఖ రాసి తన భార్యకు వైద్య విద్య, తనకు సరైన ఉద్యోగం కల్పించమని వాళ్ళను ప్రాధేయపడతాడు. కానీ ఇద్దరూ క్రైస్తవ మతం స్వీకరిస్తేనే సహాయం చేస్తామని రాయల్ విల్డర్ అనే మిషనరీకి చెందిన వ్యక్తి ప్రతిపాదిస్తాడు. ఈ ప్రతిపాదనను గోపాలరావు ఖండిస్తాడు. అయితే విల్డరే ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు తన సొంత పత్రికలో ప్రచురిస్తాడు. ఈ విషయాన్ని న్యూజెర్సీకి చెందిన థియోడేసియో కార్పెంటర్ చదివి ఆనంది యొక్క చదువుపై తపన, భర్త ప్రోత్సాహం యొక్క వృత్తాంతం ఆమెను కదిలిస్తుంది. తను ఆనందికి సహాయం చేస్తాను అని ఉత్తరం రాస్తుంది. 1883 ఆనంది శరంపూర్ కాలేజీలో మహిళలు వైద్యం ఎందుకు నేర్చుకోవాలో ఉపన్యాసాలు చేసింది. తన భర్త అనుభవించిన వ్యతిరేకతను కూడా వివరించింది. తాను మహిళా వైద్య కళాశాలను స్థాపించాలి అనే తన లక్ష్యాన్ని అందరూ హర్షించారు. దేశ నలుమూలల నుంచి ఆనందికి ఆర్థిక సహాయం పెరిగింది. భారత బ్రిటిష్ వైస్రాయ్ కూడా అప్పట్లో 200 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. 1883 ఆమె అమెరికాలో అడుగుపెట్టింది. ఆనంది చదువుకున్న వైద్య కళాశాల పెన్సిల్వేనియాలో ఉంది. ప్రపంచంలో మొదటి మహిళా మెడికల్ క్యాంప్ వాళ్ళ కాలేజ్ వాళ్ళు నిర్వహించినప్పుడు ఆనంది కూడా అందులో పాల్గొన్నారు. కాలేజీ సెక్రటరీ సూపరింటెండెంట్ కూడా ఆనందికి $600 ఉపకార వేతనంగా ఇచ్చారు. కాలేజీలో ఏర్పాటు చేసిన వసతి గదిలో సరైన ఫైర్ ప్లేస్ లేనందున ఆమె చలిగాలిని, పొగను భరించాల్సి వచ్చింది. వైద్య విద్యలో ఆమె అనారోగ్యం పాలయ్యారు. ఆమె అపస్మారకం, తీవ్ర జ్వరం, దగ్గు మొదలైన అనారోగ్య సమస్యలు చివరి వరకు ఎదుర్కోవాల్సి వచ్చింది. 1886 వైద్య విద్య డాక్టరేట్ సాధించారు. పరిశోధనాంశం ఆర్య హిందువులలో స్త్రీ జననాంగం, శిశు సంబంధిత వైద్యం. స్నాతకోత్సవంలో విక్టోరియా మహారాణి ఆనందికి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె అమెరికాలో వైద్యునిగా ఉండేందుకు నిరాకరించారు. భారతదేశానికి మాత్రమే సేవ చేస్తానని నిక్కచ్చిగా చెప్పారు. అప్పటికే ఆమెకు క్షయవ్యాధి చుట్టుముట్టింది. ఆమె భర్త ఆమెను అమెరికాలోని ఫిలడెల్ఫియా స్త్రీల ఆసుపత్రిలో చేర్పించి ఊపిరితిత్తుల్లోకి ఇంకా రాలేదు అని నిర్ధారించిన తరువాతే తిరిగి భారత్కు ప్రయాణమయ్యారు. కానీ సముద్ర ప్రయాణంలో నౌకలో ఆమెకు ఆరోగ్యం మరింత దిగజారింది. అయితే నౌకలో వైద్యం చేయడానికి వైద్యులు నిరాకరించారు. కారణం, ఆమె ఒక బ్రౌన్ ఉమెన్ అని. అప్పట్లో భారతీయులను అలానే పిలిచేవారు. 1886 భారత్కు చేరుకొని ఘన స్వాగతం అందుకున్నారు. కొల్హాపూర్ వైద్యురాలుగా నియమించబడ్డారు.
కానీ అనారోగ్య సమస్యలు, దాంతోపాటు ఈమెకు మొదటి నుండి ఉన్న వ్యతిరేకతలు కూడా తోడైంది. స్థానిక ఆయుర్వేద వైద్యులు సహకరించలేదు, కానీ అమెరికాలో తన సహాయకులు మందులు పంపించేవారు. అయితే దురదృష్టం ఏంటంటే, ఆమె 1887 ఫిబ్రవరి 26న మరణించారు. అప్పటికి ఆమె వయసు 22 సంవత్సరాలు మాత్రమే. ఆమె యొక్క చితాభస్మాన్ని అమెరికాలో ఆమె ఆప్తమిత్రురాలు అయిన థియోడేసియో కార్పెంటర్కు పంపించారు. దాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు శ్మశానంలో భద్రపరిచారు. అప్పటికీ కూడా ఆనంది సమాధి మనం చూడవచ్చు. ఆనందిని చాలామంది స్ఫూర్తిగా తీసుకొని ఆమెలానే వైద్య విద్యకు విదేశాలకు వెళ్ళారు. కొందరు స్వదేశంలోనే నేర్చుకున్నారు. ఇదండి మన భారత మొదటి లైసెన్స్డ్ మహిళా డాక్టర్ ఆనందిబాయ్ జోషి గారి చరిత్ర. అంతే అండి, ఈరోజు మన టాపిక్ ఎండ్ అయింది. మీకు కనుక మన కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.